అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, శక్తిపాత యోగ ఆచార్య, లైఫ్ స్కిల్స్ కోచ్, ఆధర్ అండ్ డిఫరెంట్ మొడాలిటీస్లో ఆల్మోస్ట్ 15-20 మొడాలిటీస్లో నేను హీలింగ్స్ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అకల్ట్ సైన్సెస్ అండ్ వేదిక్ సైన్సెస్ మీద నేను మాట్లాడుతూ ఉంటాను, మీకు అందరికీ తెలుసు. అయితే ఇవాళ కొత్తగా మనము వేదిక్ స్విచ్ వర్డ్స్ అంటే సనాతన వేదిక్ చిన్మంత్ర అని మనం అనుకోవచ్చు. ఆ వేదిక్ స్విచ్ వర్డ్స్ అంటే ఏంటంటే మనము సనాతనంగా మన యొక్క ఉపనిషత్తులు కానీ వేదాల్లో కానీ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము. తర్వాత మన యొక్క పురాణాల్లో కూడా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క లక్షణాల గురించి కూడా మనం మన అందరి మనసుల్లోనూ అవి ముద్రించబడతాయి. అయితే ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఏంటి అని ఫస్ట్ మనం అనుకుంటే, ఈ స్విచ్ వర్డ్స్ అనేది ఫస్ట్ ఒక ఇంగ్లీషు దాంట్లో ఫస్ట్ స్విచ్ వర్డ్స్ వచ్చాయి, అవి కూడా మనం ఇంతకుముందు చెప్పుకుని ఉన్నాము. అయితే ఇదేంటంటే మన యొక్క సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్ అంటే సుప్త చేతన అనుకుందాం. అంటే మనకు మామూలుగా మనం మాట్లాడి ఆలోచన చేసి ఈ పని చేద్దామా ఆ పని చేద్దామని ఏదైతే అనుకుంటామో అది మామూలు చేతనావస్థ. అయితే సుప్త చేతన అనేది ఏంటంటే మనకు తెలియకుండానే వెనకాల ఉండి మన యొక్క మనోభావాలు, మన యొక్క జీవితంలో మన యొక్క కష్టాల్లోనూ నష్టాల్లోనూ బాధల్లోనూ వీటిల్లో మన యొక్క ఇంప్రెషన్స్ ఉంటాయి, మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, కొన్ని నిర్దిష్టమైన భావాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటి, ఆ సుప్త చేతనలో నిక్షిప్తమై ఉంటాయి. ఈ నిక్షిప్తమైనవి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ చూడండి, మనం ఒక నిమ్మకాయ పచ్చడి మాట్లాడుకున్నాం అనుకోగానే ఏమవుతుంది, మన నోట్లో నీరు ఊరుతుంది. అది ఎందుకు ఊరుతుంది, ఇక్కడ ఏమి లేదు కదా, లేకపోయినా ఎందుకు ఊరుతుంది, మన సుప్త చేతనలో అది దాని యొక్క రుచి దాని యొక్క ఇది తెలుసు కాబట్టి అది మన మనసులో అంటే మన యొక్క అన్ని ఇంద్రియాల మీద పనిచేసి మన యొక్క శరీరం మీద పనిచేసి ఆ శరీరంలో లాలాజలం వచ్చేలాగా, ఇప్పుడు పచ్చడి తింటే ఏమొస్తుందో అది వచ్చేసిందనమాట. అది అలాంటిది ఏంటి, అదే ఒక కోపం, ఒక బాధ. ఇప్పుడు ఆ బాధ గురించి మాట్లాడామనుకోండి, హిట్లర్ అని ఒక మాట మాట్లాడితే అరే వెంటనే ఒక బాధ, కోపం, కసి ఇలా వస్తుందన్నమాట. అలాగే మనం ఒక బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడామనుకుంటే అరే మనం ఇన్ని కష్టాలు పడ్డాం కదా అండ్ అది మన యొక్క తెలియకుండానే మన యొక్క కాన్షియస్నెస్లో మన యొక్క మొత్తం కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే మన యొక్క మొత్తం సమూహం, మన యొక్క జాతి సమూహంలో కొన్ని మన యొక్క మైండ్లో వాటి యొక్క ఆలోచనలు పడి ఉంటాయి. అలాగే మనం వెళ్తూ ఉంటాము, ఒక వినాయకుడి గుడి కనిపించగానే మనకు వెంటనే మనసులో ఎక్కడో సంతోషం వస్తుంది. మనం చిన్నప్పటి నుంచి ఆ వినాయకుడు బొమ్మలు చేయడము, పెట్టడము, అవన్నీ తినడము, అవన్నీ మనకు ఒకలాంటి సంతోషం వస్తుంది. అమ్మ పుస్తకాలు పెట్టుకోవాలి, చదువుకోవాలి, వెంటనే మనం తెలియకుండానే కళ్ళు మూతపడి నమస్కారం పెట్టుకుంటాం. అంటే ఇవన్నీ ఏంటి, ఒకలాంటి శరీర మనస్తత్వం ఆనందం అనేది మనకు వస్తుంది. అలాగే ఒక రామ, ఒక కృష్ణ, ఇలా ఈ పేర్లు వినగానే మనకు మన మనసులో లక్ష్మీదేవి, ఇప్పుడు చిన్నగా రూపాయి బెళ్ళపడింది అనుకోండి, అది ఉట్టి కాయినే కదా, అది పడితే మనం వెంటనే తీసి కళ్ళకు అద్దుకుంటాం. ఎందుకు అద్దుకుంటాము, అది ఇట్ రిప్రజెంట్స్ లక్ష్మీదేవి, ఒక దేవతనే మనము అందులో చూడగలుగుతున్నాం. అది తెలియకుండానే మన యొక్క సబ్కాన్షియస్ మైండ్లో సుప్త చేతనలో ఉంటాయి. ఈ సుప్త చేతనలో ఉండే వాటిని ట్రిగర్ చేయడం అనమాట స్విచ్ వర్డ్. అంటే స్విచ్ వేస్తే ఎలాగైతే లైట్ వెలుగుతుందో మన యొక్క మనసులోని భావాల్ని దాన్ని ట్రిగర్ చేసి మన మనసుని మనకి ఏదైతే కావాలో దాన్ని అచీవ్ చేసుకోవడానికి కావలసిన శక్తిని మన యొక్క తరంగాల ద్వారా, మన యొక్క శక్తి తరంగాల ద్వారా, ఆలోచనల ద్వారా బయటికి పంపించి ఆ యూనివర్స్లో, ఈ విశ్వంలో ఉండే ఆ మంచి శక్తిని, ఆ మన యొక్క కోరిక నెరవేరడానికి కావాల్సిన శక్తిని తీసుకొచ్చి మనల్ని ఆ మన కోరిక ఏదైతే, మనకు ఇల్లు కావాలనుకున్నామా, లేకపోతే ఉద్యోగం కావాలనుకున్నామా, బాగా చదువుకోవాలనుకున్నామా, లేదంటే ఆర్థికంగా బలపడాలనుకున్నామా, ఏదైతే మన కోరిక ఉందో ఆ కోరికకు సంబంధించిన సనాతనమైన ఈ స్విచ్ వర్డ్, వేదిక్ స్విచ్ వర్డ్, దాన్ని నేను వేదిక్ చిన్మంత్ర అన్నాను మన తెలుగులో అన్నాను. అదే హిందీలో ఆర్కే శర్మ గారిని ఆయన మొదలుపెట్టారు, ఆయన చూమంతర్ అన్నారు. చూమంతర్ అంటే మన చిటికలో చూమంతర్ ఎయిరా అయిపోతుంది అంటారు కదా, అంటే మనం మామూలుగా తెలుసు మనకు మంత్రాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వాక్యాలు ఉంటాయి, వాటిని మనం ఆ మంత్రం చదివితే ఇది జరుగుతుంది అని మనకు పెద్దలు చెప్పారు, అది వింటున్నాము, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కూడా. ఇప్పుడు ఈ నిజ జీవితంలో మనకున్న మోడర్న్ లైఫ్లో
అది ఎప్పుడైతే మనకు అంత చేయడం వీలుగాక, నోరు తిరక్క, తెలుగే మాట్లాడలేకపోతున్నాము, ఇంకా సాంస్క్రిట్ పద్యాలు ఇంకేం చెప్పగలుగుతాము, చెప్పలేకపోతున్నాము, శ్లోకాలని చెప్పలేకపోతున్నాము. కాబట్టి ఇవి చిన్న చిన్న వర్డ్స్ కిందే అవి మన మనసులో నిక్షిప్తమైన ఆ శక్తిని ప్రేరేపించి అది ఆ యూనివర్స్లో ఉండే శక్తి, దానికి సంబంధించిన శక్తికి అనుసంధానమై మనకు కావలసిన కోరిక నెరవేరడానికి వీలవడానికి ఇవి పనికి వస్తాయి. కాబట్టి ఈ వేదిక స్విచ్ వర్డ్స్ అనేది మనం వాటిని నేను కొన్ని చెప్తాను. ఇది ఈ వేదిక స్విచ్ వర్డ్స్ని మనం ఎలా వాడాలి అని అనుకుంటే, ఆ స్విచ్ వర్డ్ సపోజ్ ఒక స్విచ్ వర్డ్ చెప్పుకుందాము. టన్, మామూలుగా అయితే తా మనం హిందీలో రాసి పైన చుక్క పెడితే టన్ అన్నమాట. తెలుగులో రాస్తే టా రాసి, మామూలు టా రాసి టన్. ఈ టన్ అనేది ఏంటి, అది బ్రహ్మ నుంచి కనెక్ట్ అయిన ఒక శబ్దం అన్నమాట, బీజాక్షరం లాంటిది. ఇప్పుడు మనకి ఎక్కడైనా నొప్పి ఉన్నా, ఎక్కడైనా బాధ ఉన్నా, మనం జస్ట్ ఎక్కడైతే బాధ, ఇప్పుడు కడుపు నొప్పి ఉంది, చాలామంది పిల్లలకి, ఆడపిల్లలకి నెలసరి టైంలో చాలామందికి నొప్పి వస్తూ ఉంటుంది. అయితే అప్పుడు వాళ్ళు ఆ చెయ్యి అక్కడ పెట్టుకుని, ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ పెట్టుకుని టన్ టన్, మనం ఏదైతే ఉందో ఆ దానికి కనెక్ట్ అయ్యి, ఆ బ్రహ్మకి కనెక్ట్ అయ్యి, మనం ఆ శక్తికి కనెక్ట్ అయ్యి ఆ నొప్పి తగ్గుతుందనిగా ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్, ఆ సౌండ్లో ఉండే వైబ్రేషన్ అనేది మన లోపలికి వెళ్ళి ఆ పెయిన్ తగ్గడం అనేది జరుగుతుంది. అలా చిన్న చిన్న వర్డ్సే మనం మీకు చెప్తూ వెళ్తాను నేను కొన్ని చెప్తాను. తర్వాత దీన్ని ఒక కోర్స్గా కూడా డిజైన్ చేశాము. ఎందుకంటే ఈ మంత్రాలు మనము జనరల్గా ఏం చెప్తారంటే 108 సార్లు 3 చెప్పి 1 రాస్తూ 108 రాయాలి. అప్పుడు అది మన సబ్కాన్షియస్ మైండ్లో, అంటే సుప్త చేతనలో అది నిక్షిప్తమవుతుంది. అయితే అలా చేయడానికి కూడా చాలామందికి కొంచెం కష్టం ఉంటుంది. అయితే మేము ఎక్స్పెరిమెంట్స్లో ఏం చేస్తామంటే, ఒక దివ్యశక్తిపాత యోగం మా పద్ధతి ఉంది కాబట్టి, ఆ శక్తిపాత యోగంలో మీకు ఎప్పుడైతే కోర్సులో చేరిన వాళ్ళకి ఒక 108 వరకు ఆ స్విచ్ వర్డ్స్ని మీకు ఆటోమేటిక్గా మీకు క్లాస్లోనే, ఒక 3 క్లాసులో మీకు అది నిక్షిప్తం అవడానికి కావాల్సిన ప్రాసెస్ని మేము ఆన్లైన్లో చేస్తాము. సో అది మీరు చేసుకుంటే అది మీకు చాలా ఉన్నతంగా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా మీకు పనిచేస్తుంది. అలాగే అశ్విన, అశ్విన అంటే ఎవరు, అశ్విన అంటే సూర్యుని కుమారుడు, అశ్విని కుమారులని మీరు అంటారు. వాళ్ళు ఏంటి, మొత్తము ప్రపంచంలో ఉండే అన్ని మెడికల్ వాటికి, అంటే ఆరోగ్యం బాగుండడానికి ఏవైతే మెడిసిన్స్ అవసరం ఉన్నాయో అవన్నీ వారి నుంచి, అవి వారు గుర్తించి వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్ కింద లెక్క. అది కూడా మీరు ఏంటి, ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే మనం మందులు వాడతాము, అన్నీ చేస్తాము, ఇవన్నీ చేస్తుంటాము. కానీ ఇది చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఆ వైబ్రేషన్స్ పెరిగి నీ వాడుతున్న మందులు బాగా పనిచేస్తాయి, నీకు తొందరగా నువ్వు రికవర్ కావడానికి పనికొస్తుంది. కాబట్టి ఇలా మనం ఈ స్విచ్ వర్డ్స్ని, అలాగే స్విచ్ వర్డ్స్ని పిల్లలు ఉన్నారు వాళ్ళ కాన్సన్ట్రేషన్ కావాలి, అప్పుడు మనం ఆ స్విచ్ వర్డ్, వాడికి ఫోకస్ లేదనుకోండి, గాండీవ్ అంటే మనం చూసారు అర్జునుడు గాండీవ్ని ఎలాగైతే సంధిస్తాడో, ఎలాగైతే ఫోకస్ పెడతాడో, ఆ గాండీవ్ గాండీవ్ అని మనం బాగా ఇమ్మర్స్ అయ్యి అది మీరు స్విచ్ వర్డ్ ఇనిషియేషన్ తర్వాత చేస్తే ఇంకా చాలా బాగా వస్తుంది. అది పిల్లలు ఉంది, వాటర్ ఉంది, ఒక గాజు గ్లాసులో వాటర్ పెట్టి మనం చేత్తో ఇలా తిప్పుతూ గాండీవ్ గాండీవ్ అని 51 కానీ 108 కానీ మనం తిప్పి వాళ్ళకి తాగిచ్చామనుకోండి, వాళ్ళకి ఫోకస్ పెరగడం అనేది, కాన్సన్ట్రేషన్ పెరగడం అనేది చూస్తాం. కాబట్టి అలాగే భయంగా ఉంటే ఏం చేయొచ్చు, పెళ్లి కాకపోతే ఏం చేయొచ్చు, ఆర్థికంగా సమస్యలు ఉంటే ఏం చేయొచ్చు, ఇలా అన్నిటినీ కూడా మనం వేదిక స్విచ్ వర్డ్స్ చెప్పుకుందాము.